దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఓ ఫర్ టుడే వాక్య జనాలు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. మీరంతా ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందాలని మా ప్రార్థన. ఈరోజు మన వాక్య ధ్యానం ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనయ్యున్నాను. ఈ మాటలు ఇస్రాయిల్ ప్రజలతో మోషే మాట్లాడుతున్న సందర్భం ఇది. సినాయి పర్వతంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలను తీసుకువచ్చి ఇస్రాయిల్ ప్రజలకు వాటిని వివరిస్తూ చెప్తున్న సందర్భం అది. ఇక్కడ ఇస్రాయిల్ ప్రజలతో మోషే పలుకుతున్న సందర్భం ఇది. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించిన వాడినైనాను. దేవునికి ఇస్రాయిల్ ప్రజలకి మధ్యవర్తిగా మోషే మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమించిన వారికి, ఆయన ఆజ్ఞలు గైకున్న వారికి ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే 1000 తరముల వరకు కరుణించువాడినైనాను అంటున్నాడు. దేవుని ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం, తద్వారా మన ఆశీర్వాదాలు పొందుకుంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తామన్నాడు. ఆ ముందు వచనం మనం చూసినట్లయితే అక్కడ మొట్టమొదటి ఆజ్ఞ కనిపిస్తూ ఉంది, నిన్ను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, క్రిందన భూమి ఉందే కానీ, భూమి క్రింద నీళ్ళ ఉందే కానీ, ఏ రూపమైనను నువ్వు పూజింపకూడదు అని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా ఆజ్ఞాపించాడు. కాబట్టి మొట్టమొదటి స్థానం దేవునికే ఇవ్వాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారి విషయంలో 1000 తరముల వరకు నేను కరుణిస్తాను అంటున్నాడు. అన్నిటికన్నా మిన్నగా దేవునికి ప్రేమించడం నేర్చుకోవాలి మనం. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అని చెప్పేసి ధర్మశాస్త్రం అంతటినీ క్రోడీకరించి 2వ ఆజ్ఞలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. మొట్టమొదటి ఆజ్ఞ అది. 2, నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించమన్నాడు. కాబట్టి దేవుని ప్రేమించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నన్ను ప్రేమించే వారికి, నా ఆజ్ఞలు గైకుని వాటిని పాటించే వారికి 1000 తరముల వరకు కరుణిస్తాను అంటున్నాడు. మన అనుదిన జీవితంలో ఇది తప్పనిసరిగా పాటించవలసినటువంటి ఆజ్ఞ. పాటిస్తే పాటించవచ్చు, లేకపోతే లేదు అనడానికి లేదు, కానీ తప్పనిసరిగా మనం పాటించి అనుసరించవలసినటువంటి ఆజ్ఞ ఇది. ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలో ఎన్నో సంవత్సరాలు మరుగ్గిపోయారు. ఆ పాపదాసత్వం నుంచి విడిపించాడు దేవుడు. ఆ భారం నుంచి, ఆ దాస్యం నుంచి విడిపించి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి కనాన దేశం నడిపిస్తున్నాడు. ఆ నేపథ్యంలో దేవుడు మాట్లాడుతున్న సందర్భం ఇది. మన జీవితంలో కూడా మనం కూడా కనాను అనే అనుభవంలోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఒకప్పుడు ఐగుప్తు స్థితి మన జీవితంలో అయితే, ఐగుప్తు దాసత్వం నుంచి మనం విడిపించి, ఆ పాపదాసత్వం నుంచి మనం విడిపించి పరమకాలానికి మనం నడిపిస్తాం అన్నాడు దేవుడు. ఆ నేపథ్యంలో మనం పాటించవలసిన ఎన్ని మాటలు చెప్తున్నాడు. నన్ను ప్రేమించి, దేవుని ప్రేమించడం మొట్టమొదటిసారి మనం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించడం అంటే దేవాన్ని ప్రేమిస్తున్న ప్రభు అంటే సరిపోదు, కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, ఆయన ఏ నియమం ప్రకారం అయితే జీవించమని చెబుతున్నాడో వాటి ప్రకారం జీవించినప్పుడు మనం ఆయన ప్రేమించిన వారిగా ఉంటాం. ఆయన ప్రేమించడానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటించి నడుచుకోవడమే. అలా చేసినప్పుడు మన జీవితంలో ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు కూడా నడిపించబడతాం. దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే 1000 తరముల వరకు ఆయన కరుణించుకోడుగా ఉంటాడు మన జీవితంలో.
ఆయన ప్రేమించడంలో ఆయన ఆజ్ఞలు పాటించడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే 1000 తరముల వరకు అంటే తరతరాలు దీవించబడుతూ ఉంటారు. కేవలం మన తరం ఈ తరం మాత్రమే కాదు, రాబోయే తరం మాత్రమే కాదు, కానీ ఎన్ని తరాలతో ఉన్నాయో అన్ని తరాలు కూడా దీవించబడతాయి. ఎవరి ద్వారా అంటే మన ద్వారా, మనం ఆయన ప్రేమించడం ద్వారా, ఆయన ఆజ్ఞలు పాటించడం ద్వారా. కాబట్టి ఈ వాక్యం ఉంటున్న మీ జీవితంలో దేవుని ప్రేమించే అనుభవం అనుకుందా? ఆయన ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నామా? కేవలం వినువరుగా కాదు కానీ విన్న వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు, దేవుని మనతో మాట్లాడుతున్న ప్రతిసారి వాక్య ప్రకారం మలచబడుతున్నప్పుడు మనం దీవించబడుతూ అనేక మందికి రాబోయే తరం వరకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుని మొట్టమొదటిగా మనం ప్రేమించే వారంగా ఉండాలి. కాబట్టి మన అనుదిన జీవితంలో అనునిత్యము కూడా దేవునికి ఇచ్చిన స్థానం మరి దేనికి మనం ఇవ్వకూడదు. మొట్టమొదటి ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి మనం. ఆయన ప్రేమించడం ఎంతో మనకి ఆశీర్వాదం. ఆయన ప్రేమించడం మనం నేర్చుకుంటూ ఉండాలి ప్రతిదినం కూడా. దేవుని కొన్నా ఏదెక్కువ ప్రేమించినా అది విగ్రహం అయిపోతుంది సుమా. కాబట్టి దేవునికి ఇచ్చిన స్థానం మరి దేనికి మనం ఇవ్వకూడదు. ఆయన ఆజ్ఞల ప్రకారం మనం పాటించాలి. ఆజ్ఞల ప్రకారం పాటించడం అంటే చేస్తే చేయొచ్చు లేకపోతే లేదనేది లేదు, కానీ తప్పనిసరిగా మనం పాటించి తీరాలి. అలా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడుతూ అని మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ మన తరం మాత్రమే కాదు రాబోయే తరం వరకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న మీ జీవితాల్లో అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఈ వాక్యం ఉంటున్న వీరి జీవితాల్లో ప్రభువా మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని ఇదిగో ప్రభువా 1000 తరముల వరకు నాయన కరుణిస్తున్న వాగ్దానం ప్రభువా మీరు పొందుకునేలాగా మీరు జీవితంలో కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకు ఇచ్చిన స్థానం మరి దేనికి ఇవ్వకుండా ప్రభువా మీకే ప్రథమ స్థానం ఇచ్చి తద్వారా మీ నామానికి మా జీవితం ద్వారా మీరు మహింపొందమని ప్రార్థిస్తూ ఈ చెప్పడిన మాటలు మా జీవితంలో ఫలభరితం ఉంచమని బ్రతిమలుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.